ఒకే పార్టీ 30 సంవత్సరాల పాటు ప్రాతినిధ్యం వహించినప్పుడు అదే నియోజకవర్గం నుంచి గెలిచిన ఆ వ్యక్తి 17 సంవత్సరాలు మంత్రిగా, 4 సంవత్సరాలు కేంద్ర కేబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు అని అంటే ఎన్నెన్నో పనులు చేశారు అని చెప్పి మనమంతా అనుకుంటాం, ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయి అని చెప్పి మనమంతా అనుకుంటాం. కానీ ఇక్కడ విజయనగరంలో పరిస్థితి అంతా రివర్స్ గేర్లో ఉంది అని చెప్పి ఇక్కడ ప్రజలు నాతో వచ్చి చెప్పుకుంటా ఉన్నారు. 1983 నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజలు కనీసం ఇది చేశారు అని చెప్పి గుర్తుపెట్టుకునేలా ఒక్కటంటే ఒక్క పని కూడా జరగలేదు అని చెప్పి ఇక్కడ ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటా ఉన్నారు. కానీ టీడీపీ, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన 2004 నుంచి ఆ 5.5 సంవత్సర కాలం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన గురించి, నాన్నగారి పాలనలో జరిగిన మంచి గురించి ఇప్పటికీ ఇక్కడ ప్రజలు గుర్తు చేసుకుంటూ నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాలనలో మంచి గురించి చెబుతూ ఉన్నప్పుడు చాలా సంతోషం వేసింది.